రాజకీయాలు మకుటం లేని మహారాజుగా మెట్ట కుమారస్వామిని వెలుగొందారని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొనియారు. శ్రీకాకుళం జిల్లా మదస్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెట్ట కుమారస్వామితో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలుపుతూ ఒకంత ఉద్యోగానికి కొనియారు మంత్రి. ఆయన లేనితో లోటు తీర్చలేనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెట్ట కుమారస్వామి అమరహే అంటూ పలువురు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మందస మండలం నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేటికి ఏడాది కావాల్సిన సందర్భంగా ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకునే దానికోసం, అలాగే ఆయన ఆశయాల్ని గుర్తు చేసుకునే దానికోసం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి మేమందరం ఉన్నాము అనేటటువంటి భరోసా కలిగించడం కోసం, అలాగే ఈ ఊరు చిన్నపరంపురం మన మెట్ట కుమారస్వామి పుట్టినటువంటి చాలా సందర్భాలు చెప్పాడు కుమార్. మా అమ్మలో అందరూ పేదవాళ్ళే, ఇలా ఊరిని బాగు చేసుకునే అవకాశం ఇప్పుడు రాలేదు. ఈసారి ఖచ్చితంగా ఊరిని కొంత అభివృద్ధి చేయాలా, ఊరిని కొంత బాగు చేయాలి అనే అనేక సందర్భాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం